తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ 7 మండలాల్లో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ క్షయ వ్యాధి నివారణ గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ జి సుబ్బరాజు తెలిపారు. యుఎన్ఓ పిఎస్ సహకారంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సిఎఫ్సిఎస్తో కలిసి స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని 2020 సంవత్సరానికి గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఛాలెంజెస్ ఫర్ సివిల్ సొసైటీస్ దాంట్లో స్టాప్ టీవీ పార్ట్నర్షిప్ తో పనిచేస్తున్నామండి. యాక్చువల్ గా నేషనల్ టీవీ ఛాలెంజెస్ దాని ప్రకారం డిక్లరేషన్ ప్రకారంగా 2025 నాటికి ప్రపంచంలోనే టీబీని నిర్మూలించాలనేది ఒక లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యంలో భాగంగానే ఈ సిఎఫ్సిఎస్ లో స్టాప్ టీవీ పార్ట్నర్షిప్ తో పనిచేస్తున్నాము. యాక్చువల్ ఏంటంటే 7 మండలాల్లోని ఈ టీవీ మీద వాళ్ళకి పూర్తిగా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడం, టీవీ నిర్మూలనకి కావాల్సిన చర్యలను వాళ్ళకి తెలియజేయడము, పాల్గొన్న సిగ్గుందా కానీ లేకపోతే వాళ్ళ ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంలో మాకు 7 మండలాల్లో 7 కార్యకర్తలు ఉంటారు, మండల కోఆర్డినేటర్స్ ఉంటారు. మండల కోఆర్డినేటర్స్ వీళ్ళకి ప్రతి గ్రామంలోని సమావేశాలు ఏర్పాటు చేసి టీవీ మీద అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఏదైతే ఈ టీవీ రైట్స్ ఏదైతే డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఉన్నాయో, టీవీ రైట్స్ ఏదైతే ఉన్నాయో నేషనల్ డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసినట్టుని స్టాప్ టీవీ పార్ట్నర్షిప్ తో 25 వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ 25 హక్కుల మీద పనిచేస్తాము. అంటే వైద్యం పొందే హక్కు పూర్తిగా మెయిన్ ఏంటంటే వాళ్ళు పూర్తిగా వైద్యం పొందే హక్కు, జీవించే హక్కు, ప్రయాణం చేసే హక్కు, ఇలాంటి హక్కులు దాని మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించడము, తర్వాత ఈ హక్కుల మీద వాళ్ళు పనిచేసే విధంగా తయారు చేయడానికి ప్రతి మండలంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. అలాగే మండలాలన్నీ కలిపి ఒక ఐటీజీ లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీకి ఈ క్షయవ్యాధి మీద తర్వాత వాళ్ళకు దాని మీద పూర్తిగా అవగాహన కల్పించి అధికారులతో గవర్నమెంట్ అధికారులతో సమన్వయం కల్పించి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి పొందవలసిన హక్కులు కానీ వాళ్ళు పొందవలసిన వాటిని పొందవలసిన లబ్ధి కానీ వీటిని వాళ్ళు స్వయంగా వాళ్ళే పొందే విధంగా వాళ్ళని తయారు చేసి